వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ శుభమస్తు ఫామ్ ల్యాండ్స్. నమస్తే, వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్యాకేజీ కింద 4 జిల్లాలు వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయని, గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి రీటెండర్ పెట్టించామన్నారు. అనుకున్నంత ముందుకు సాగకపోవడం లేదని, లోపాలు సరిదిద్దుకొని వేసవి కాలంలో పూర్తయ్యేలా పనులు చేయాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలల్లో పనిని పూర్తి చేస్తామని హామీ ఇస్తే 3 అవుతున్నా కావడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద దీని మీద రివ్యూ చేస్తామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. దీని కింద ఉప్పుగల్లు నష్కల్ చిత్రమై, పాలకు చిత్రమై, చెన్నూరు చిత్రమై, గతంలో చాలా రోజుల నుంచి కూడా పెయింటింగ్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చి మళ్ళీ రీటెండర్స్ జరిగింది, వాటి మీద సమీక్ష సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు కూడా ఒప్పించి భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ పనులను పూర్తి చేసే ఏర్పాటు చేయడంలో జరుగుతుందని, దీనికి కొన్ని ఆటంకాలు ఉంటే రైతులు కొన్ని అక్కడ ఇబ్బంది పడుతున్నారు. కరెంటు ఫోన్ ఇబ్బందులు ఉంటే, మిషన్ బైకులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే, రోడ్డు డైవర్షన్ కూడా ఇబ్బంది ఉంటే, వాటి మీద సమీక్ష చేసి అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్ డిపార్ట్మెంట్, మిషన్ బైకులకు సంబంధించిన అధికారులు, ఆరోగ్య సంబంధించిన అంటారు, గుంటూరు జిల్లా కలెక్టర్తో కోఆర్డినేషన్ చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. చిగురు మామిడి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. చిగురు మామిడి మండల కేంద్రంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం మండలానికి చెందిన వారికి 28 మంది లబ్జిదారులకు 28,03,248 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి, రామంచ గ్రామ సర్పంచ్ గుంటి మాధవి తిరుపతి వడితెల సతీష్ కుమార్ సమక్షంలో 100 కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందుర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధికి చిరునామా బీఆర్ఎస్ పార్టీ అన్నారు. సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, కళ్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. జిగురు మామిడి సైదాపూర్ మండలాల్లో 27,000 ఎకరాల్లో పంటల సాగవుతుందని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలు, సాగునీటి ద్వారా రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐలమూలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ను వర్ధన్పేట ఎమ్మెల్యే ఆరురి రమేష్ ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 13 నుంచి ఉగాది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని ఆరు రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఎమ్మెల్యే దాసే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చైర్మన్ మార్నేని రవీందరరావు అధ్యక్షన బ్యాంక్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన అనంతరం బ్యాంకు ఘనచరిత్రను ఉద్దేశించి రైతాంగానికి, సహకార రంగానికి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం బ్యాంక్ సిబ్బందికి, వినియోగదారులకు, పాలక వర్గానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు ఆర్ రమేష్, నర్సన్పేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతుల రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుల వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, పాలక వర్గ సభ్యులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు తోటి ప్రజలకు, రైతులకు సేవ చేసేందుకు ఇది మంచి అవకాశం.
నేను ఆంధ్రాల ఉన్న డిసిసి బ్యాంకులు కలిసి వాళ్ళది 80% రికవర్ 90% రికవర్ కృష్ణా జిల్లాది గుంటూరు జిల్లా చాలా మంచి పేరుంది మన తెలంగాణ రుణమూల్ జిల్లాలే చాలా బాగుంది. కానీ ఈరోజు నేను రిపోర్ట్ తెప్పించుకుంటే ఆంధ్రాల పనిచేసే బ్యాంకుల కంటే వరంగల్ బ్యాంక్ చాలా ముందు కూడా బ్యాంకు ఏమున్నా మనం అనుకోని కానీ గతంలో పనిచేసిన పలానోలు అని చెప్పాలి చాలా తప్పు చేశారు. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న తప్ప ఈ బ్యాంక్ అభివృద్ధి కోసం పనిచేయదు. ఈరోజు మీరు పొలిటికల్ గా ఉపయోగించుకుంటున్నారు, బ్యాంక్ అభివృద్ధి కోసం కూడా ఎక్కడ కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుభిక్ష పాలన అందించి కొత్త ఒరవడిని సృష్టించారని పరగల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగానే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. బుధవారం ఉదయం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతు బంధు కన్వీనర్, పీఆర్డీఈ ఎంఈ, ఎంపీడీఓ, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 నుండి చేపడుతున్న 2వ విడత కంటి వెలుగు కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కూడా సమావేశ మందిరంలో హనుమకొండ వరంగల్ వైద్య ఆరోగ్య అధికారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి కంటి వెలుగు కేంద్రాల గుర్తింపు, పటిష్ట ఏర్పాట్లు చేసేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కంటి వెలుగు ఈ నెల 18 నుంచి 100 రోజుల పనిదినాలు నిర్వహించనున్న నేపథ్యంలో హనుమకొండ వరంగల్ జిల్లా వైద్య అధికారులు, బల్దియా అధికారులు సమన్వయంతో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలను వెంటనే గుర్తించాలని అన్నారు. ప్రతి కంటి వెలుగు కేంద్రానికి అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ను నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆయా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, షామియానాలు, మంచినీటి సరఫరా, టాయిలెట్స్, లైటింగ్, ఫర్నిచర్, ఇంజనీరింగ్, శానిటేషన్ సంబంధిత ఏర్పాట్లు చేయాలని అన్నారు. వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బాలసముద్రంలోని పిల్లల పార్కును ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్ సందర్శించారు. పార్కులో త్వరితగతిన సుందరీకరణల పనులను చేపట్టి వెనువెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. అలాగే నిర్వహణా లోపంతో పాడైపోతున్న యంత్రాలను సరిచేసి నిర్వహణా బాధ్యతను చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు కురపాటి వెంకటనారాయణ, కల్పలతా సూపర్ బజార్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్స్ రన్నింగ్లో అర్హత సాధించిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్లో అవకాశం కల్పించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ డిమాండ్ చేశారు. హనుమకొండ రామ్నగర్ సుందరయ్య భవన్లో యువజన సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి సుధీర్ మాట్లాడుతూ మల్టీప్రెషన్లకు సంబంధించిన హైకోర్టు ఆర్డర్ను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రిలిమ్స్లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఈవెంట్స్ నిర్వహించకుండా కొత్త పద్ధతిలో ఈవెంట్స్ నిర్వహించడం వల్ల చాలామంది నిరుద్యోగులు అర్హత సాధించలేకపోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభ్యర్థులు నష్టపోయారని, ఉద్యోగాలు ఇస్తామంటూనే అనేక ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. రన్నింగ్లో అర్హత సాధించిన వారికి అవకాశం కల్పించాలని, హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ అఫ్రోజ్, యువన సంఘాల నాయకులు మోతి సతీష్, ఎం సుచందర్, ఎం సురేష్, అశోక్, విజయ్ కుమార్, సుమన్, హర్షలు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి ఇప్పటి వరకు ఈవెంట్స్ నిర్వహించింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పద్ధతిలోనే మరొక వైపు దాని మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించడంతో చాలా మంది రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తీవ్ర నష్టం చేసేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. అదేవిధంగా ఏంటంటే మొన్న జరిగినటువంటి ఈవెంట్స్ కూడా గతంలో పాత పద్ధతి కంటే కొత్త పద్ధతిలో ఈవెంట్స్ నిర్వహణ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది అభ్యర్థులు నష్టపోవడం జరిగింది, అర్హత కూడా సాధించలేకపోయారు.
ప్రభుత్వం ఒక చేతితో ఇస్తూనే మరొక చేతితో లాక్కునేటువంటి పని చేస్తుంది. కాబట్టి దీంతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా అన్యాయం చేసేటువంటి పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలా అదేవిధంగా రన్నింగ్ లో కావచ్చు, షార్ట్ ఫుట్ లో కావచ్చు. కాబట్టి ఏంటంటే గతంలో కంటే వాటిని పెంచడం వల్ల ఏంటంటే ఎవరు కూడా అభ్యర్థులు అర్హత సాధించలేక వెనుకబడిపోయారు. ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీరు ఉద్యోగాలు ఇస్తున్నాం అనేటువంటి పద్ధతిలోనే మరొక వైపు దాంట్లో అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల నిరుద్యోగులు చాలా మంది నష్టపోయారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా మొన్న ఎవరైతే ఈవెంట్స్ లో రన్నింగ్ లో అర్హత సాధించలో వాళ్ళకు మెన్స్ లో అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. This is Bulletin Updates. Keep watching Warangal Darshan.